గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిమ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి మాతా సత్తయ్య అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో 2 రోజుల పాటు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ వ్యాధులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న 68 మందిని కరీంనగర్లోని ప్రతిమ ఆసుపత్రిలో బస్సులో తరలించారు. చందుర్తి మండల ప్రజలకు ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ప్రతినిధి చెన్నమనేని వికాస్ అన్ని రకాల వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు సిరికొండ శ్రీనివాస్, ప్రతిమ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఓపీ చూయించుకొని మందులు తీసుకున్న వాళ్ళు 876 మంది, 226 మంది టుడికో ఈసీజీ టెస్టులు చేయించుకున్న వారు 226 మంది ఇక్కడ దించుతారు. మరి ఈ యొక్క ఇక్కడ ప్రతిమ ఫౌండేషన్ వారు మరి చెన్నమనేని వికాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే వైద్యం అనేది చాలా ముఖ్యం. మరి ఈ యొక్క వైద్యం చేయడానికి ముందుకొచ్చి వారిని ఇంత రిస్క్ తీసుకొని వారికి సేవ చేస్తున్నందుకు వారందరికీ మరి మన చిన్నమనేని వికాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.